Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్కడిగా మొదలై పెను ప్రభంజనమై వైసీపీ పుష్కరాల ప్రస్థానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. నాడు విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటు చేసి నేడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో ఆటుపోట్లు, 16 నెలల జైలు జీవితం, 7.5 పైగా పాదయాత్ర, 9 ఏళ్ల పోరాటం, ఫలితమే ముఖ్యమంత్రిగా జగన్కు అవకాశం. తండ్రి మరణం తరువాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడిన జగన్ తొలిగా తన తల్లితో కలిసి రాజకీయంగా అడుగులు వేశారు. తల్లి పులివెందల ఎమ్మెల్యేగా, తాను కడప ఎంపీగా రికార్డ్ మెజారిటీతో గెలుపొందారు. తండ్రి తరహాలో ప్రజాభిమానం నింపుకోవడంలో విజయవంతమయ్యారు. అదే సక్సెస్ మంత్రంగా మారింది. అదే ఆయన వెంట ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు నడవడానికి, ప్రజలు వెన్నంటి నిలవడానికి కారణమైంది. March 12, 2011 వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన పార్టీ నేడు ఏపీలో అధికారంలోకి వచ్చిన 2వ పార్టీగా రికార్డు సాధించింది. ఏకంగా 50% పైగా ఓట్లు, 151 సీట్లు సాధించి జగన్ సీఎం అయ్యారు. సిబిఐ విచారణలు, అక్రమ ఆస్తుల ఆరోపణలు, ఎన్నో విమర్శలు అన్నింటినీ తట్టుకుని పార్టీ ఏర్పాటు చేయడంతోనే కాదు, అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించలేదు. పార్లమెంట్లో 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే స్థాయికి ఎదిగింది. వైఎస్ఆర్ అంటే ఒక ప్రభంజనం. ఆ వారసత్వం కొనసాగిస్తూ ప్రజా సమూహన శక్తిని జగన్ సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ కేవలం 1.95% ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. నాడు ప్రతిపక్ష నేతగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరకు సభను బహిష్కరించి తన తండ్రి బాటలోనే పాదయాత్ర ప్రారంభించారు. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. 2019 మే 30న అధికారం చేపట్టి తన కలను సుసాధ్యం చేసుకున్నారు. ప్రమాణస్వీకార వేదికపైనే తల్లి విజయమ్మ తాము ఎదుర్కొన్న కష్టాలు, నాడు ముఖ్యమంత్రిగా భర్త వైఎస్ఆర్, నేడు సీఎంగా కుమారుడిని చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇక పాలన చేపట్టే సమయానికి భారీగా వచ్చిన హామీలు, పాలన సమయంలో ఎన్నో సవాళ్లు జగన్ను ముఖ్యమంత్రి హోదాలో ఉక్కిరిబిక్కిరి చేశాయి. కరోనా కారణంగా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో అమరావతితో సహా మరికొన్ని నిర్ణయాలతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక నిర్ణయాలలో న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. కానీ జగన్ తాను తీసుకున్న నిర్ణయాల వైపే ముందుకు సాగారు. కానీ కొంతకాలంగా జగన్లో మార్పు కనిపిస్తోంది. తనను గెలిపించిన ఓటర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎంగా జగన్ సక్సెస్ అవుతున్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ తగ్గింది. పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో వరుసగా విజయాలు దక్కాయి. కానీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాలనలో 3 ఏళ్లు పూర్తయింది. గతంలో ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించిన జగన్ ఇప్పుడు తన తండ్రి తరహాలో ప్రజలను తనను నేరుగా కలిసేందుకు అవకాశం ఇవ్వలేకపోయారు. ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తారని చెప్పినా అమలు కాలేదు. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారం ద్వారానే వైఎస్ఆర్ నాడు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కానీ 3 ఏళ్లు అవుతున్నా ప్రజలకు సీఎంతో కలిసే అవకాశం దక్కడం లేదు. పార్టీ నేతలు, కార్యకర్తలకు సమయం ఇవ్వడం లేదు. ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రచారంలో ప్రతిపక్షాలు వేగంగా పావులు గదుపుతున్నాయి. వాటిని తిప్పికొట్టడంలో వైసీపీ వెనుకబడి ఉందనే అభిప్రాయం కలుగుతోంది. ఇక వివేక హత్య కేసు, షర్మిల వ్యవహారం ద్వారా ఇప్పుడు ప్రతిపక్షాలు సీఎం జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. తన 13 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సీఎం జగన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అన్నింటినీ అధిగమించారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో వస్తున్న ఆరోపణలు, సొంత పార్టీలో అంతర్గత వివాదాలు, పాలనాపరంగా నిర్ణయాలలో లోపాలు రానున్న రోజుల్లో పార్టీ పైన, ప్రభుత్వం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం సమయం కేటాయించాల్సిన అవసరం నేతలు గుర్తు చేస్తున్నారు.